ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ప్లూరల్ ఎఫ్యూషన్. చాలా తరచుగా మీరు ఇది వింటూ ఉంటారు. అయితే ఇది ఏంటి, ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా నివారించుకోవాలి, మనం నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను డాక్టర్ సి విజయ్ కుమార్, సీనియర్ పల్మనాలజిస్ట్ ఫ్రమ్ అపోలో జూబ్లీ హిల్స్, హైదరాబాద్ అండి. పర్టికులర్గా పల్మనాలజీ పేషెంట్స్లో ఆస్తమా, సిఓపిడి తర్వాత వినబడే, హాస్పిటల్లో వినబడే తరచూ అయిన మాట ఏంటంటే లంగ్స్లో నీరు చేరడం, ప్లూరల్ ఎఫ్యూషన్ అని ఇంగ్లీష్లో అంటారన్నమాట దీన్ని. అయితే ఇది ఏంటి, ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా నివారించుకోవాలి, ఇది ఒకవేళ ఎక్కువైనప్పుడు తరచుగా అడ్మిషన్స్ అవసరం అవుతూ ఉంటుంది, అది ఎక్కువ కానికుండా ఏం చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో డిస్కస్ చేద్దాం. అయితే తరచుగా ఈ ప్లూరల్ ఎఫ్యూషన్ని రెండు విధాలుగా మనం డివైడ్ చేస్తూ ఉంటాం. ఏంటంటే ఒకటి ట్రాన్సుడేటివ్ ఎఫ్యూషన్ అని అంటారు, రెండు ఎక్సుడేటివ్ ఎఫ్యూషన్ అని అంటారు. ట్రాన్సుడేటివ్ ఎఫ్యూషన్ అని అంటే ఏంటంటే ఆల్మోస్ట్ బ్లడ్లో నీరు శాతం అధికమయ్యి అది లంగ్స్లో చేరడాన్ని ట్రాన్సుడేటివ్ ఎఫ్యూషన్ అంటారు. దీనికి గల కారణాలు మెయిన్గా ఎయిదర్ హార్ట్ ఫెయిల్ అవ్వడం కానీ, లేక కిడ్నీలు ఫెయిల్ అవ్వడం కానీ, లేదంటే లివర్ ఫెయిల్ అవ్వడం కానీ, లేదంటే మనకు ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్, ఆల్బుమిన్ లెవెల్స్ బ్లడ్లో ఏది తినకుండా చాంద్రాలు స్టార్వేషన్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ బ్లడ్లో ఆల్బుమిన్, విచ్ ఈస్ ఆల్బుమిన్ అంటే మనకు బిల్డింగ్ బ్లాక్స్ అని అంటారనమాట. సో ఈ బిల్డింగ్ బ్లాక్స్ తక్కువ అవడం వల్ల లంగ్స్లోకి ఆ వాటర్ అనేది, బ్లడ్లో ఉన్న వాటర్ అంతా కూడా సీపేజ్ అయిపోయి లంగ్స్లో చేరుతుంది. జనరల్గా ఇటువంటి ఎఫ్యూషన్స్ ఏంటంటే మనకు రెండు వైపులా, అంటే కుడి లంగ్లో, లెఫ్ట్ ఎడమ లంగ్లో, రెండు లంగ్స్లో కూడా చేరడం జరుగుతుంది. అయితే ఎక్సుడేటివ్ ఎఫ్యూషన్స్ ఎప్పుడు వస్తాయి? ఎక్సుడేటివ్ ఎఫ్యూషన్స్ మనకు జనరల్గా ఎయిదర్ ఇన్ఫెక్షన్ కానీ, లేదు క్యాన్సర్లో కానీ చూస్తుంటాం. ఇన్ఫెక్షన్స్లో కామనెస్ట్ థింగ్ ఏంటంటే మనకు టీబీ లేదా సిన్యూమోనిక్ ఎఫ్యూషన్, అంటే న్యూమోనియా వచ్చి న్యూమోనియా వల్ల అడ్జసెంట్ లంగ్స్, ఏదైతే లంగ్స్ చుట్టూ రెండు ప్లూరా అని ఉంటుంది అనమాట, విజరల్ ప్లూరా, పెరేటల్ ప్లూరా అని ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో నీరు అనేది చేరుతుంది. దీన్ని సిన్యూమోనిక్ ఎఫ్యూషన్ అని అనడం జరుగుతుంటుంది. అలానే మ్యాలిగ్నెన్సీ, ఐదర్ లంగ్ క్యాన్సర్ అవ్వచ్చు, లేదంటే డిస్టెంట్గా వేరే పార్ట్స్ నుండి కూడా క్యాన్సర్ రావచ్చు. అంటే స్టొమక్ కానీ, బ్రెస్ట్ కానీ, ఓవరీ కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ, ఈ అన్నిట్లు కూడా లంగ్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ స్ప్రెడ్ అయినప్పుడు లంగ్స్ పొరలలో మనకు నీరు చేరడాన్ని ప్లూరల్ ఎఫ్యూషన్ అని అంటారు. ఇది ఎక్సుడేటివ్గా వెరైటీగా మనం గుర్తించవచ్చు. అయితే ఎక్సుడేటివా ట్రాన్సుడేటివ్ అని చేయడానికి కొన్ని టెస్టులు చేస్తుంటారు. ఆ టెస్ట్లో కామనెస్ట్ థింగ్ మనం చూసేది వచ్చి చెస్ట్ ఎక్స్రే చేస్తుంటారు. చెస్ట్ ఎక్స్రేలో మనకు ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ టైమ్స్ మనకు ఇది ఎక్సుడేటివ్ వల్ల వచ్చిందా లేకపోతే ట్రాన్సుడేటివ్ వల్ల వచ్చిందా అని మనకు క్లూ తెలిసిపోతూ ఉంటుంది. అండ్ కొన్ని రక్త పరీక్షలు, హార్ట్ ఫెయిల్యూర్కి సంబంధించింది కానీ, లేకపోతే లివర్ ఫెయిల్యూర్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ టెస్టుల వల్ల కూడా మనం దీన్ని ఎటువంటి నీరు ఇది అని చూచాయిగా చెప్పడం జరుగుతుంటుంది. కరెక్ట్గా మనకు ఇది ఎటువంటి వెరైటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఇది అక్యుములేట్ అయింది అని మనం తెలుసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రం లంగ్స్లోకి చిన్న సూదితో అలా గుచ్చి, అంటే అల్ట్రాసౌండ్ అనే ప్రక్రియ ద్వారా ఆ టెస్ట్ అలా చేస్తూ అల్ట్రాసౌండ్ గైడెడ్గా ఆ నీడిల్ని అలా గుచ్చి నీరు తీయడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇలా చేయడాన్ని దీన్ని అల్ట్రాసౌండ్ గైడెడ్ ట్యాపింగ్ అని అంటారు. ఇలా చేసినప్పుడు ఆ నీరుని టెస్ట్కి పంపించడం, ఆ టెస్ట్కి వచ్చిన రిపోర్ట్లు బట్టి మనం ఇది ఎందువల్ల వస్తున్నది ఫ్లూయిడ్ అని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఎయిదర్ ఛాతి బరువుగా ఉండడం, ఆయాసం రావడం. అదే హార్ట్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ లాంటి వాళ్ళకి ఏంటంటే పడుకున్నప్పుడు ఆయాసం ఎక్కువ అవడం, పెరాక్సిస్మల్ నాక్టర్నల్ డిస్నియా అంటనమాట. పడుకున్నప్పుడు ఆయాసం ఉండదు, కొంచెం ఒక 2 గంటలు పడుకున్న తర్వాత, 3 గంటలు పడుకున్న తర్వాత సడన్గా వాళ్ళు నిద్రలో నుండి ఆయాసంతో లేస్తుంటారనమాట. సో దీన్ని పెరాక్సిస్మల్ నాక్టర్నల్ డిస్నియా అంటారు. కామన్గా హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందైతే మాత్రం ఛాతీ నొప్పి రావడం, ఆయాసం రావడం, అండ్ దెన్ క్యాన్సర్ ద్వారా వచ్చినట్లయితే ఛాతీ నొప్పితో పాటు కొద్దిగా దగ్గినప్పుడు కొద్దిగా రక్తం రావడం, ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ట్రాన్సుడేటివ్ ఎఫ్యూషన్ అని అన్నామో ఈ ట్రాన్సుడేటివ్ ఎఫ్యూషన్ ఉన్న వాళ్ళకి మెయిన్గా కార్డియాక్ ప్రాబ్లం అయితే లేదు, లివర్ ప్రాబ్లం అయితే, కిడ్నీ ప్రాబ్లం, ఈ మూడింటిని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్స్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయడం. అంటే ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉంది, ఈ కిడ్నీ ప్రాబ్లం పేషెంట్స్ని వాళ్ళకి డయాలసిస్ అవసరం అవుతుంది, ఇప్పుడు ప్రస్తుతానికి వారానికి 2 సార్లు చేసుకుంటున్నారు. లేదు ఈ నీరు అక్యుములేట్ అవుతున్నది అని అంటే వాళ్ళు 2 సార్లు బదులుగా 3వ సారి కూడా వారానికి 3rd టైం కూడా వాళ్ళు డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అలానే లివర్ ఫెయిల్యూర్ ఉంది అనుకోండి, దాన్ని ఆప్టిమైజ్ చేసుకోవడం. 3 హార్ట్ ఫెయిల్యూర్ ఉంది. హార్ట్ ఫెయిల్యూరు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే హార్ట్ యొక్క పంపింగ్ కెపాసిటీ కాంప్రమైజ్ అవుతుందన్నమాట. కాబట్టి ఆ నీరంతా కూడా బ్లడ్లో ఉన్న ఫిల్టర్ అయిన నీరంతా కూడా లంగ్స్లో చేరిపోతుంటుంది. ఇటువంటి వాళ్ళు ఏం చేసుకోవాలంటే తాగే నీరు చాలా తగ్గించాలి. మామూలుగా మనమంతా కూడా 2 to 3 లీటర్స్ వరకు నీరు డైలీ తాగుతూ ఉంటాం. ఇలా కాకుండా మనం ఈ హార్ట్ ఫెయిల్యూర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ నీరు అక్యుములేట్ అవుతుందంటే మనం నీరు క్వాంటిటీని తగ్గించాలి. మేబీ అవసరమైతే కొందరు సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళలో మనం రోజుకి పాలు, నీళ్ళు, ఇంకా అదర్ లిక్విడ్ ఐటమ్స్, టీ, కాఫీ అన్నీ కలుపుకొని మేబీ 750 ml నుండి 1 లీటర్ వరకు మాత్రమే తాగండి అని తరచుగా మేము చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదర్ ఇంపార్టెంట్ థింగ్ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇటువంటి ఎఫ్యూషన్స్లో సాల్ట్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఫ్లూయిడ్ ఎక్కువ అక్యుములేట్ అవుతుంది. ఎందుకంటే ఈ సాల్ట్కి ఆ నీరుని అట్రాక్ట్ చేసే గుణం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సాల్ట్ రెస్ట్రిక్షన్ అనేది కూడా ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో ఈ ప్లూరల్ ఎఫ్యూషన్ రానికుండా ఉండడానికి చాలా దోహదపడుతుంది. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ట్రాన్సుడేటివ్ ఎఫ్యూషన్ మీకు ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఫ్లూయిడ్ ఇంటేక్ని మీరు 1 లీటర్ కన్నా తక్కువ తగ్గించాలి. అండ్ దెన్ సాల్ట్ ఇంటేక్ని కూడా క్లోజ్ టు 3 grams వరకు తగ్గించాలి. ఈ 3 grams అంటే ఏంటి అని అర్థం చేసుకోవడానికి దగ్గరలో ఉన్న డైటీషియన్ని కనుక్కున్నారంటే మీకు వాళ్ళకి చక్కటి చార్ట్ వేసిస్తారనమాట. అయితే ఎక్సుడేటివ్ ఎఫ్యూషన్స్, ఎక్సుడేటివ్ ఎఫ్యూషన్స్ అని అంటే ఇదర్ ఇన్ఫెక్షన్స్లో కానీ లంగ్ క్యాన్సర్లో కానీ చూడడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎక్సుడేటివ్ ఎఫ్యూషన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే సింగిల్గా పెద్ద పాకెట్గా మనకి ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిందో దాన్ని జస్ట్ సూదితో తీసేయచ్చు, లేదంటే చిన్న పైపు ఇంటర్కాస్టల్ ట్యూబ్ డ్రైనేజ్ అని అంటారనమాట. ఈ ట్యూబ్ వేసి ఆ నీరు మొత్తాన్ని తీయడం జరుగుతూ ఉంటుంది. లేదు అది గదులు గదులుగా మల్టిపుల్ గదులుగా ఏర్పడిందంటే అప్పుడు వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ అని అనడం జరుగుతుంటుంది. ఈ సర్జరీ ప్రక్రియగా చేసుకొని దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. అయితే మ్యాలిగ్నెన్సీ ద్వారా వచ్చే ఈ ఎక్సుడేటివ్ ఎఫ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎప్పుడైతే మ్యాలిగ్నెన్సీ ద్వారా ఇది బయటపడుతుందో ఆ మ్యాలిగ్నెన్సీ క్యాన్సర్ వల్ల ఉన్న ఫ్లూయిడ్ని ఫస్ట్ రిమూవ్ చేస్తాం. మళ్ళీ మళ్ళీ వస్తున్నది అంటే రిపీటెడ్ రీఅక్యుములేషన్స్ అవుతున్నది ఈ ఫ్లూయిడ్ అని అంటే మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది థొరకోస్కోపీ అనే ప్రొసీజర్ చేయించుకొని ప్లూరోడిసిస్ అని అంటారనమాట. ఏదైతే పొరల మధ్యలో ఇది ఫ్లూయిడ్ అక్యుములేట్ అవుతున్నదో దానిలో నీరంతా తీసేసి దానిలో ఒక టాల్క్ పౌడర్ని వేసి ఆ 2 లేయర్ని అడిహేర్ చేసి ఫైబ్రోస్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియని థొరకోస్కోపిక్ టాల్క్ ప్లూరోడిసిస్ అనడం జరుగుతుంది. సో ఇటువంటి ప్రక్రియ ద్వారా మీరు మాటిమాటికి ఇబ్బంది పడే అవసరం లేకుండా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్లూరల్ ఎఫ్యూషన్ అని అనగానే భయపడకుండా మీరు ఎప్పుడైతే ట్రాన్సుడేటివ్ ప్లూరల్ ఎఫ్యూషనో మీకు చెప్పిన తగు జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఎక్సుడేటివ్ ప్లూరల్ ఎఫ్యూషన్ అని వచ్చిందో దాన్ని కరెక్ట్గా మీరు ఆ ట్యాపింగ్ రిపోర్ట్లు బట్టి ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్లు, క్యాన్సర్ అయితే దానికి యాంటీ క్యాన్సర్ థెరపీతో పాటు థొరకోస్కోపిక్ ప్రొసీజర్స్ లైక్ ప్లూరోడిసిస్ కానీ లేకపోతే ఒక్కొక్కసారి వెరీ రేర్లీ ఇండ్వెల్లింగ్ ప్లూరల్ కెథెటర్ అనేసి చిన్న కెథెటర్ పర్మనెంట్గా పెట్టేస్తారనమాట. అటువంటి ప్రొసీజర్ల ద్వారా మీరు ఈ ప్లూరల్ ఎఫ్యూషన్ నుండి జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.